మున్సిపల్ కార్మికులతో చర్చలు మరోసారి విఫలమయ్యాయి. 12 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు అన్ని డిమాండ్లు అంగీకరించామని ప్రభుత్వం చెబుతుంటే చర్చలు సంపూర్ణంగా ముగియలేదని, సమ్మెను ఉధృతం చేస్తామని అంటున్నారు కార్మికులు. ఏపీ మున్సిపల్ కార్మికులతో మంత్రుల చర్చలు విఫలమయ్యాయి. చర్చల అనంతరం అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఎవరి వాదన వారే వినిపించారు. కార్మికుల డిమాండ్లను అన్నింటినీ అంగీకరించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అటు కార్మిక సంఘాలు మాత్రం తమ డిమాండ్లను ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించలేదని తేల్చి చెప్పాయి. డిమాండ్ల సాధన కోసం 12 రోజులుగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వారితో 2 సార్లు చర్చలు జరిపింది. నిన్న మరోసారి మున్సిపల్ కార్మికులను చర్చలకు పిలిపించింది. డిమాండ్లపై మంత్రులు అధికారులతో చర్చించారు. ప్రధానంగా జీతాల పెంపు, అలవెన్స్, బోనస్లపై కార్మికులు పట్టుబట్టారు. వీటన్నిటికీ అంగీకరించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పారిశుద్ధ్య కార్మికులు మరియు మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెలో గత 2 దఫాలుగా చర్చ జరిపాం. ఫైనల్గా వారితో చర్చించాం. వారు అడిగిన అన్నింటినీ కూడా అంగీకరించడం జరిగింది. ఏదైతే ఎగ్జిస్టింగ్ ఇస్తుందా, జీతం ఏదైతే 15,000 రూపాయలు ఉందో, ఏదైతే ఇంతమంది ఎల్తన్నా ఇచ్చేవాళ్ళమో ఆ డబ్బుని కలిపి 21,000, అలాగే 18,000 రూపాయలు ఇస్తే దానికి 6,000 కలిపి 24,500 ఆ రకంగా ఇవ్వాలనేది నిర్ణయించాము. నిర్ణయించి ఇక్కడ నుంచి ఎలవెన్స్ అనే పేరు లేకుండా అంతా కూడా శాలరీ రూపేణే ఇవ్వడానికి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. తమ డిమాండ్లు విన్నారు తప్ప స్పష్టమైన హామీ ఇవ్వలేదని కార్మిక సంఘాలు ప్రకటించాయి. 2 ఏళ్లు కాలయాపన చేసి ఇప్పుడు అంతంత మాత్రమే జీతాలు పెంచితే ఎలా అని ప్రశ్నించారు. పని చేసిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు చెల్లిస్తున్నటువంటి 15,000 రూపాయల జీతం, 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్ కలిపి 21,000గా జీతం చెల్లిస్తామన్నారు. మేమైతే 21,000 బేసిక్ చేయటం అనేది హర్షణీయమైనప్పటికీ, కానీ 2 ఏళ్లుగా ఇస్తున్న దాన్నే కొత్తగా ఏమి ఇవ్వకుండా దీన్నే ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి 1 నెల బోనస్ ఇవ్వండి అని అడిగాం, ప్రతిపాదించాం. నెల బోనస్ కాకపోతే ప్రతి నెల 2,000-3,000 జీతం పెంచండి, అప్పుడే మేము మాత్రం దీన్ని అంగీకరిస్తామని చెప్పాం. ఫైనల్గా కార్మిక సంఘాలు మాత్రం సమ్మె విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటూ ప్రకటించాయి. కార్మికుల డిమాండ్లపై ఇప్పటి వరకు 3 సార్లు చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.